Hi all, hope you all are doing very good. I'm Dr. Akhila Pregada. మార్చ్ 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా ఆడవారిలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకుందాం. దాంట్లో మొదటిది థైరాయిడ్. థైరాయిడ్ అనేది ఒక ఎండోక్రైన్ డిసార్డర్. ఎండోక్రైన్ డిసార్డర్స్లో మొదటి స్థానంలో డయాబెటీస్ ఉంటే రెండవ స్థానంలో థైరాయిడ్ ఉందండి. అలానే ప్రపంచవ్యాప్తంగా 360 మిలియన్ పీపుల్ థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు. దాంట్లో 42 మిలియన్ పీపుల్ మన ఇండియా నుంచే ఉన్నారు. అందులోనూ థైరాయిడ్ ఎక్కువ ఫిమేల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది మేల్స్తో పోలిస్తే. అసలు ఈ థైరాయిడ్ ఏంటి, థైరాయిడ్ చేసే వర్క్ ఏంటి మన బాడీలో, అలానే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే ఈ సమస్యకి పరిష్కారం చూద్దాము. గ్లాండ్ మన నెక్ దగ్గర ఉంటుందండి. ఇది హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా థైరాక్సిన్ని రిలీజ్ చేస్తుంది, T4 అంటారు. ఇది కాకుండా T3 ట్రై అయోడోథైరోనిన్ అండ్ క్యాల్సిటోనిన్ ఈ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో ఉపయోగం ఏంటి అంటే, మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీకి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరం అండి. అలానే మన బాడీలో మెటబాలిజంని ఈ థైరాయిడ్ హార్మోన్సే కంట్రోల్ చేస్తాయి. మెటబాలిజం అంటే ఏంటి అంటే, బాడీలో జరిగే ప్రతి కెమికల్ రియాక్షన్ని మెటబాలిజం అంటారు. కెమికల్ రియాక్షన్ అంటే డైజెషన్, ఎక్స్క్రీషన్, మన అరుగుదల, అలానే విసర్జన ప్రక్రియలు, ఇవన్నీ మెటబాలిజం కిందకే వస్తాయి. సో వీటన్నిటినీ కంట్రోల్ చేసేది మన థైరాయిడ్ హార్మోనే. అలానే మన హార్ట్ రేట్ని, మజిల్ని, డైజెషన్ ప్రాసెస్ని, వీటన్నిటినీ థైరాయిడ్ హార్మోన్ని కంట్రోల్ చేస్తుంది. అలానే చిన్నపిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాంటి థైరాయిడ్ హార్మోన్స్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు అది మనకి సమస్యగా మారుతుంది. ఒకవేళ కావలసిన మోతాదు కన్నా ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ అంటారు. అలా కాకుండా మనకి మన శరీరంలో కావాల్సిన మోతాదు కన్నా తక్కువ స్థాయిలో ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. సో అసలు మనకి హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా అని ఎలా తెలుసుకోవాలి అంటే, దానికి కొన్ని మెడికల్ టెస్ట్లు ఉంటాయండి. అది కాకుండా లక్షణాల బట్టి కూడా మనం గుర్తించవచ్చు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. హైపర్ థైరాయిడిజంలో మెయిన్గా మనం చూసేది వెయిట్ లాస్. సరైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గిపోతూ ఉంటారండి, వెయిట్ లాస్. అలానే జుట్టు అనేది పలుచ పడిపోతూ ఉంటుంది, కొంతమందికి బట్టతలు వస్తుంది, స్కిన్ కూడా థిన్నింగ్ అయిపోతుంది. ఇవి కాకుండా నర్వస్నెస్ ఉంటుంది, పాల్పిటేషన్స్ ఉంటాయి, మరీ ముఖ్యంగా హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. అంటే 100 బీట్స్ పర్ మినిట్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇదే కాకుండా చేతులు చల్లబడిపోవడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఏమీ చేయకుండా అలసిపోవడము, ఇంకా మన బేస్ ఆఫ్ ద నెక్ అంటే నెక్ దగ్గర వాపు వస్తుంది, దాన్ని గాయిటర్ అంటారు, అలా రావడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇలాంటివన్నీ చూస్తాము హైపర్ థైరాయిడిజంలో. ఈ థైరాయిడ్ హార్మోన్ మన కళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. దాన్ని గ్రేవ్స్ ఆప్తాల్మోపతి అంటారు. అంటే ఏమవుతుంది అంటే, డ్రై ఐస్ రావడము, కళ్ళు ఉబ్బడము, అలానే ఫోటో సెన్సిటివిటీ అయిపోవడం, అంటే ఎక్కువ వెలుతురుని చూడలేకపోవడము, బ్లర్డ్ విజన్ లేదా డబుల్ విజన్, మసగ్గా కనిపించడము లేదా డబుల్గా కనిపించడము, ఇలాంటివన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం. సో ఇదంతా హైపర్ థైరాయిడిజంలో చూస్తాం. అంటే శరీరంలో థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఇవి ఈ లక్షణాలు చూస్తాం. నెక్స్ట్ ఏంటి, హైపోథైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజంలో ఏమవుతుంది అంటే, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అప్పుడు ఎలాంటి లక్షణాలు చూడొచ్చు అంటే, ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్, బరువు బాగా పెరిగిపోతారు, మెన్స్ట్రుల్ సైకిల్ సరిగ్గా రాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఒకవేళ వచ్చినా చాలా హెవీగా మెన్స్ట్రుయేషన్ అనేది జరుగుతుంది, అంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, జుట్టు ఊడిపోతుంది, మజిల్ వీక్నెస్ వస్తుంది, మజిల్ పెయిన్ వస్తుంది, మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది, అలానే జాయింట్ పెయిన్స్, జాయింట్ స్టిఫ్నెస్, ఇవన్నీ చూస్తాము. ఇదే కాకుండా చర్మం అనేది పొడిబారిపోవడము, ప్లఫీగా అంటే ఉబ్బిపోవడము జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి కూడా గురవుతూ ఉంటారు, కొంచెం జ్ఞాపక శక్తి కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అలానే వీళ్ళల్లో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవి హైపోథైరాయిడిజంలో ఉన్న లక్షణాలు.
ముందుగా మన శరీరాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మనకున్న లక్షణాలని గుర్తించాలి. ఒకసారి గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ చాలా ఈజీ అండి. థైరాయిడ్ నుంచి మనం బయటపడాలి అంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. డైట్ గురించి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం డైట్ గురించి సపరేట్ వీడియో ఫిలిం చేస్తాము. డైట్లో మెయిన్గా మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే అయోడిన్. అంటే థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వాలన్నా, ప్రొడ్యూస్ అవ్వాలన్నా అయోడిన్ కావాలి. అలానే అయోడిన్ని అబ్జర్వ్ చేసుకునే ఏకైక హార్మోన్ ఏంటి అంటే థైరాయిడ్. సగటు మనిషికి రోజు 140 to 150 మైక్రోగ్రామ్స్ ఆఫ్ అయోడిన్ కావాలండి. ఇది మన అయోడైజ్డ్ సాల్ట్, అంటే 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటే దాంట్లో 77 మైక్రోగ్రామ్స్ ఆఫ్ అయోడిన్ మనకు లభిస్తుంది. సో ఇది కాకుండా ఇతర ఆహార పదార్థాలు కూడా కరెక్ట్గా తీసుకుంటే దాని నుంచి మనకి అయోడిన్ లభిస్తుంది. అయోడిన్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు ఏంటి అంటే ఫిష్. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్కి అయితే డైరీ ప్రోడక్ట్స్, అంటే పాలు, పెరుగు, చీజ్, పన్నీర్, వీటన్నిటిలో అయోడిన్ ఉంటుంది. అలానే గుడ్లు. సో ఈ ఆహార పదార్థాలు మీరు రోజు తీసుకునేటట్టు, అంటే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూడండి. ఇలా డైట్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే మీరు ఆక్యుప్రెషర్ థెరపీ ఒకవేళ చేసుకుంటే మీరు థైరాయిడ్ నుంచి 99% వరకు విముక్తి పొందొచ్చండి. సో ఆక్యుప్రెషర్ థైరాయిడ్కి ఎలా చేయాలో చూద్దాము. సుజోక్ ఆక్యుప్రెషర్ థెరపీలో మొదటి పాయింట్ మన థంబ్ ఏరియాలో ఉందండి. ఇక్కడ ఇది థైరాయిడ్ని రిప్రజెంట్ చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ ఈ ఏరియాలో ఒకసారి ప్రెస్ చేయండి. ఒకవేళ థైరాయిడ్తో బాధపడే వాళ్ళకి ఏంటి అంటే ఒక పాయింట్ ఈ మొత్తం ఏరియాలో ఒక చోట కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. సో ఆ పాయింట్ని లొకేట్ చేసి ఎగ్జాక్ట్గా మన ఇంట్లో ఉండే పేపర్ ప్లాస్టర్ మీద మిరియము తీసుకొని ఇలా అతికించుకోవాలి. అంతేనండి, ఇలా అతికించుకొని దానికి ప్రెషర్ ఇవ్వాలి. అలా రెండు చేతుల్లోనూ చేయొచ్చు అన్నమాట, ఈ చేతికి అతికించుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ట్రిపుల్ వార్మర్ మెరిడియన్లో సెకండ్ పాయింట్, TW2 అంటాం. ఇది ఎక్కడుంది అంటే మన లిటిల్ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్ మధ్యలో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది ఈ ఏరియా అండి. సో ఇక్కడ సేమ్ ఆక్యుప్రెషర్ ఇవ్వండి, అంటే ప్రెస్ చేసి రొటేట్ చేసి రిలీజ్ చేయాలి. అలా ఒక 5 సెకండ్స్ వరకు ఆక్యుప్రెషర్ చేసుకోండి. ఇవి మెయిన్ థైరాయిడ్ పాయింట్స్. థైరాయిడ్ వల్ల మనకి థైరాయిడ్తో బాధపడుతున్నప్పుడు ఏంటి అంటే మనకి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడము, యాంగ్జైటీ రావడము, నర్వస్నెస్ రావడము, ఇలాంటి చాలా సింప్టమ్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఆక్యుప్రెషర్ ది బెస్ట్గా పనిచేస్తుందండి. సో ఈ రెండు పాయింట్స్తో పాటు ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ అన్నిట్లో ఆక్యుప్రెషర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు థైరాయిడ్ నుంచి వచ్చే సమస్యల నుండి పూర్తిగా విముక్తి పొందొచ్చు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే LI4 అండి. ఇది మన ఇండెక్స్ ఇంకా థమ్ ఫింగర్ మధ్యలో ఉంటుంది ఈ పాయింట్. సో ది ఇక్కడ కూడా ప్రెషర్ ఇవ్వండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే P6 అంటాము. వ్రెస్ట్ ఉంది కదా, ఈ వ్రెస్ట్ క్రీజ్ నుంచి 3 ఫింగర్స్ ఇలా పట్టుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని P6 అంటారు, పెరికార్డియం 6 పాయింట్ అనమాట. ఇక్కడ కూడా అలానే ఆక్యుప్రెషర్ ఇవ్వండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే LI11 అంటాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎల్బో క్రీజ్ ఉంది కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలో. సో ఈ పాయింట్, మనం ఈ పాయింట్స్లో ఆక్యుప్రెషర్ చేయడం వల్ల థైరాయిడ్ అండ్ థైరాయిడ్ యొక్క లక్షణాల నుంచి కూడా పూర్తిగా రిలీఫ్ వస్తుందండి. సో డైట్ మెయింటైన్ చేయండి, డైట్తో పాటు ఇలా ఆక్యుప్రెషర్ చేసుకోండి, మీకు థైరాయిడ్ నుంచి చాలా మంచి రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ.